ఒకే కాంపౌండ్లో దర్గా దేవాలయం. ప్రపంచ దేశాలకు ఆ గ్రామం, ఆ గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలుస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శప్రాయంగా ఉంది నెల్లూరు జిల్లా సంగం మండలంలోని వెంగారెడ్డిపాలెం గ్రామం. నెల్లూరు జిల్లాలోని సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామంలో వింతైన ఆదర్శనీయమైన ఆచారం నెలకొనింది. ఆ గ్రామంలోనే హిందూ ముస్లింలు ఒకే చోట వారి మత ప్రార్థనలు జరుపుకోవడం విశేషం. గ్రామంలోని నడిబొడ్డులో ఉన్న దర్గా దేవాలయంగా పిలువబడే ఆ దేవాలయంలో ప్రహరీ గోడపై మక్కా మదీనా అల్లా ప్రతిమలు ఒకవైపు, ఓంకారం దేవతామూర్తుల ప్రతిమలు ఒకవైపు ఒకే చోట నెలకొని ఉండడం వింత కలుపుతున్నాయి. అక్కడ ఉన్న దర్గా మందిరంలో ఒకే కాంపౌండ్లో సీతారాముల దేవాలయం, సాయిబాబా దేవాలయం, ఆంజనేయ స్వామి, సరస్వతీదేవి ప్రతిమలతో పాటు మహబూబ్ సుబానీ దర్గా నిషానీ జెండాలు, మక్కా మదీనా ప్రతిమలు మొత్తం ఒకే కాంపౌండ్లో ఉండడం, అక్కడికి వచ్చే హిందువులు ముస్లింలు వారి మతాచారాల ప్రకారం అక్కడ కలిసే ప్రార్థనలు జరుపుకోవడం మత సామరస్యానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఇటువంటి దర్గా దేవాలయం బహుశా ఎక్కడా కూడా ఉండదని, ఇలా ఒకే కాంపౌండ్లో ముస్లిం సోదరులు అల్లా దర్గా నిషానీని, హిందువులు దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి మత సామరస్యం పాటిస్తూ భక్తితో పూజిస్తూ కులమతాలకు అతీతంగా ప్రార్థనలు జరపడం నిజంగా ఇదే కదా మత సామరస్యమని చూపరులు భావిస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ తమ పెద్దల కాలం నుండి ఇక్కడి మహబూబ్ సుబానీ దర్గా ఉండేదని, తర్వాత కాలంలో ఇక్కడ రాములవారి, సాయిబాబా మందిరాలు నిర్మించిన సమయంలో వాటిని వేరుగా తాము భావించడానికి ఇష్టపడక అన్నీ ఒకే కాంపౌండ్ లోపల ఏర్పాటు చేసుకున్నామని, దాంతో ఇక్కడ ఏర్పడిన దర్గా దేవాలయంలో హిందూ ముస్లింలు ఎవరికి నచ్చిన విధంగా ఇక్కడ ప్రార్థనలు నిర్వహించుకుంటామని, శ్రీరామనవమి, గురు పౌర్ణమి, సంక్రాంతి పండుగలను ఇక్కడ ఉత్సవాలలో చేరుస్తామని, అలాగే రంజాన్, బక్రీద్ పండుగలను మహబూబ్ సుబానీ, అల్లా సాహెబ్ గంధ మహోత్సవం కూడా ఇక్కడే ఘనంగా నిర్వహిస్తామని, గ్రామంలో ఉండే హిందూ ముస్లింలు ఎవరూ కూడా ఈ కాంపౌండ్లో ఉన్న దేవతామూర్తులను విడివిడిగా చూడకుండా ప్రార్థనలు జరుపుకుంటామని తెలిపారు. ఇక్కడి దర్గాకి, గుడికి వచ్చిన బయట గ్రామస్తులు ఎవరైనా ఈ గ్రామాల ఆదర్శాన్ని చూసి ఆశ్చర్యానికి లోనై అల్లా దేవతల పట్ల భక్తి పారవశ్యం కావలసిందే. సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ, ఆనం ప్రసాద్ రెడ్డి. మా గ్రామంలో అనాదిగా జెండా ఉంది, అదేవిధంగా సాయిబాబా గుడి నిర్మాణం కూడా జరిగింది. ఈ ఇవన్నీ కూడా కులమతాలకు అతీతంగా అందరం కలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ ప్రాంగంలోనే జెండా అరుగు, సాయిబాబా మందిరము, అదేవిధంగా రాములవారి గుడి, అదేవిధంగా ఆంజనేయస్వామి గుడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు కూడా అందరం కలిసి సోదరభావంతో కలిసి చేసుకుంటుంటాం. ముస్లింస్ వస్తారు అందరం అండి. ఇక్కడ అతీతంగా జెండారు దగ్గరకు వచ్చి హిందూ ముస్లిం అని తేడా లేకుండా మామూలుగా రంజాన్ కానివ్వండి, అదేవిధంగా ఉగాది కానివ్వండి, సంక్రాంతికి కానీ జెండారు దగ్గర వచ్చి అందరం కూడా స్వామికి పూజలు చేసుకుంటుంటాం. ఒకటే ప్రహరీలో జెండా అరుగు, అదేవిధంగా సాయిబాబా మందిరము, రాములవారి గుడి, అదేవిధంగా అమ్మవార్లు తులసమ్మ కోట, అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి అని కూడా ఒకరి ప్రహరీలో నిర్మించడం జరిగింది. ఇక్కడికి అందరూ జెండా అరుగు దగ్గరికి అందరూ కూడా వస్తూ ఉంటాము. అదేవిధంగా సాయిబాబా మందిరము, మక్కా మసీదు, జెండా అరుగు అంటే అదే నేను. అక్కడికి వచ్చి అందరూ కూడా కులమతాదులు ముస్లిం హిందూ అనే భేదం లేకుండా అందరూ సోదరభావంతో కలిసి వెంగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో అందరం కూడా ఈ కార్యక్రమాలు, అదే రంజాన్ సందర్భం కానివ్వండి, అదే సంక్రాంతి కానివ్వండి, ఉగాది కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా అందరం సోదరభావంతో కలిసి అందరం కలిసి చేసుకుంటుంటాం. వెంగారెడ్డిపాలెం గ్రామ నివాసిని మేము, నాగూరుమేరయ్య స్వామివారు ప్లస్ సాయిబాబా గారు ప్లస్ రాములు వారు అందరం కలిసి, ముస్లింలు మేము హిందువులు అందరం కలిసి మత సామరస్యంగా గంధ మహోత్సవం చేసుకుంటాము. ప్రతి సంవత్సరానికి ఒకసారి సాయిబాబా సంవత్సరీకము, అదేవిధంగా గురు పౌర్ణమి చేసుకుంటాము. ప్రతి పండగకి గుడిని అంతా అలంకరించుకోవడం అంతా కలిసే చేసుకుంటుంటాం. ఇక్కడ గ్రామస్తులు అందరం, ముస్లింలు మేము అందరం కలిసే ఉంటాం ప్రతి కార్యక్రమంలోనూ. నాగూరు మస్తానయ్య స్వామివారి గంధ మహోత్సవం కూడా సంవత్సరానికి ఒకసారి మే నెలలో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ప్రతిసారి.